కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. సాక్షాత్తు మంత్రి ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగారు. ఈ వివాదం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వం తలపెట్టిన బడిబాట కార్యక్రమం కోల్చారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో వీఐపీలను పిలిచిన క్రమంలో వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి తమని ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డి అనుచరులు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు మంత్రి ముందే గొడవకు దిగారు. ఇరు వర్గాల కార్యకర్తలు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అని జై బీఆర్ఎస్ అంటూ నినాదించారు. దీంతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు అర్ధాంతరంగా వెళ్లిపోయారు.